Chusara sound. You can listen the sound. So ila untayi manaki gattiga kuda undo manchiga dubbulaga ayipothayi chaala baaguntayi. చూసారా నవ్వుతుంటే కూడా మంచి సౌండ్ వస్తుంది. సో వేద చాలా బాగా వచ్చాయండి. ఆయిల్ అయినా సరే ముందుగా కావాల్సిన పదార్థాలు అర కప్పు నూనె అండి. ఫ్లేవర్లెస్ నూనె తీసుకోండి. మీకు నూనె నచ్చకపోతే నూనె ప్లేస్లో అర కప్పు నెయ్యి లేదంటే బటర్ కూడా మెల్టెడ్ బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తోటి చెప్తున్నా ఎందుకంటే అందరూ చేసుకునే విధంగా ఉండాలని. అండ్ అర కప్పు చక్కెర పొడి, ఐసింగ్ షుగర్ అంటారు కదా చక్కెర పొడి, చక్కెరని మిక్సీ చేస్తే చక్కెర పొడి వస్తుందండి. అరకప్పు చక్కెర పొడి, ఇది ఆప్షనల్ అండి మనకి టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి. అందుకే త్రీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను, ఇది ఆప్షనల్ కాబట్టి చెప్పలేదు. చిటికెడు ఉప్పు అండ్ ఒక కప్పు అంటే ఒకటిన్నర కప్పు తీసుకున్నాను. మనం చూసుకొని వేసుకోవాలి. ఒక కప్పు ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అన్నమాట. సో మీ ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు, తురిమిన బెల్లం. బెల్లం అయితే మీకు 1/4 కప్పు పడుతుందండి. సో స్టార్ట్ చేసేద్దామా తయారు చేసే విధానం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు చక్కెర పొడి, అలాగే 1/2 కప్పు నూనె. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక స్మూత్ మిక్చర్ వచ్చేలాగా. మనకి విత్ ఇన్ సెకండ్స్ వచ్చేస్తుంది ఈజీగానే. మనకి ఇలాగే మనం బటర్ కూడా చేసుకుంటాం కదా, తెలుసు కదా. సో మీరు ఇక్కడ నెయ్యి లేదంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్పాలని ఇలా చెప్తున్నాను. దీని అయితే లంప్స్ ఉండకుండా అండ్ ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా మనకైతే ఒక గ్లేజ్ లాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం విస్కర్ తీసేద్దాం. ఇంకా తీసేసి జల్లెడ పట్టుకొని పిండి వేసుకుందాం. సో ఇలాగా మనం ఫ్లోర్ని అయితే మిక్స్ చేసేసుకున్నాము. మనకి ఇందులో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇవేం అవసరం లేదు కదా. సో పిండిని మంచిగా మిక్స్ చేసుకుంటే చాలండి, చాలా బాగా వస్తాయి. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇలాంటివి ఏం అవసరం ఏం లేదు. బట్ ఇందులో లంప్స్ ఉండకుండా ఉండాలి కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకోవాలంతే. ఇది మీరు శ్రద్ధ పెట్టి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇప్పుడైతే మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇంకా హ్యాండ్తో మిక్స్ చేసుకున్నాము. ఇదైతే లూజ్గా ఉంటుంది, 1/2 కప్కి 1 కప్ అంటే కొంచెం లూజ్గానే వస్తుంది. ఒకవేళ టైట్గా వస్తే మనకి ఏం అవసరం లేదు ఇంకా పిండి. బట్ చూసారు కదా ఈజీగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 కప్ అయితే పిండి వేసేసుకున్నాము. సో ఇంకొక 1/2 కప్ పిండిని వేసేసుకున్నాము. ఇది చాలా ఈజీ అండి. మీ పిల్లలకు కూడా ఊరికే కుకీస్ కుకీస్ అని చెప్పేసి అర్పించుకోకుండా ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం మనము. ఈజీగా చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసేసేయండి. చాలా ఈజీగా మీకైతే చేసేసుకోవచ్చు. అవెన్ తోటి అండ్ అవెన్ లేకుండా కూడా నేను చెప్తున్నాను. సో చాలా ఈజీ కదా చేసుకోవడం అయితే. దీన్ని అయితే బాగా కొంచెం గట్టిగా మిక్స్ చేసేసుకోండి. సో మిక్స్ చేసుకునే ముందు మనం ఉప్పు ఉంది కదా ఒక చిటికెడు ఇది వేసుకున్నాము. ఇది వేయడం వల్ల తీపి అనేది మరీ ఎక్కువగా ఉండకుండా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట, ఎక్కువైనా తక్కువైనా. సో ఇది వేసుకొని ఒక మంచిగా పిండి ముద్దలాగా చపాతి ముద్దలాగా రెడీ చేసేసుకుందాం దీన్ని అయితే మనము. సో చూసారు కదా దీన్ని అయితే కనుక మీరు నీట్ చేస్తూ మిక్స్ చేసుకుంటుంటే ఈజీగా ఒక పిండి ముద్దలాగా తయారవుతుంది. ఆయిల్ అనేది దీనికి బాగా అబ్జర్బ్ అవుతూ ఉంటుంది కొద్దిసేపటికి. దీంట్లో మీరు ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో మనం కండెన్స్డ్ మిల్క్ తోటి కూడా కుకీస్ చేసుకోవచ్చు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన కుకీస్లో వేల రెసిపీస్ ఉంటాయండి. చూసారు కదా మిక్స్ చేస్తూ ఉంటే అంతా కూడా మళ్ళీ మిక్స్ అవుతుంది. సో మీరైతే ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయకండి. జస్ట్ నీ టైం అంటే టైంతో
కొంచెం టైం ఇది మనం మిక్స్ చేస్తూ ఉంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది సో ఇలా మిక్స్ అయిపోతే చాలు ఇంకా మనకైతే మొత్తం అంతా కూడా ఒక పిండి ముద్ద లాగా ఫామ్ అయిపోయింది కదా కొంచెం మనం వాటర్ గాని ఏమేయలేదు కాబట్టి ఇలాగే ఉంటుంది అంటే కొంచెం పొడి పొడిగా బట్ నాట్ ఎన్ ఇష్యూ సో ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది సో ఇప్పుడు వీటిని బాల్స్ లా రెడీ చేసుకుందాం సో నేనైతే అవెన్ అండ్ అవెన్ లేకుండా చేస్తున్నా కాబట్టి అవెన్ లేకుండా చేయడానికి ఈ ప్లేట్లో చేస్తున్నా అండ్ అవెన్లో ఏమో ఈ బేకింగ్ ట్రేలో చేస్తున్నా సో రెండింటికి ఆయిల్ రీస్ చేసుకుందాం మనం అయితే సో ఆయిల్ అయితే గ్రీస్ చేసేసుకున్నాను రెండింటికి కూడా సో ఇప్పుడైతే హ్యాండ్స్కి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకుందాము గ్రీస్ చేసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ ఇలా బాల్ లాగా రోల్ చేసుకుందాము రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా కుక్కీలాగా చేసేసుకొని మనం దీనికి డిజైన్స్ అయితే ఇలా ఇవ్వాలో కూడా చూపిస్తున్నాను జస్ట్ వెయిట్ సో కుక్కీ ఇలా ఉంది కదా ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకోండి దాంతో ఇలాగా ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి చాలా చిన్నగా చేసుకుంటే కుకీస్ అనేవి మీకు టేస్ట్ అంటే బాగుంటుందండి ఎంత వీలైతే అంత చిన్నగానే చేసుకోండి ఎందుకంటే పెద్దగా అయితే మనకైతే అంత ఇన్సైడ్ వరకు అంటే మధ్యలో వరకు బేక్ అవ్వవు సరిగా అది అవెన్ లేకుండా అయినా అవెన్ లోపలైనా అవెన్లో అయితే అవుతాయి మ్యాక్సిమం బట్ అవెన్ లేకుండా చేసుకునే వాళ్ళు మాత్రం చిన్నగా చేసుకుంటేనే మంచిది సో ఇలా వచ్చేసింది కదా ఇలాగ ఒక ఎడ్జ్ నుంచి ఇలా డిజైన్ పెట్టుకుంటూ వచ్చేసాయి సో చూసారు కదా మన కుకీస్ అయితే రెడీ అయిపోయాయి సో వీటిని బేక్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్స్ హీట్ చేసుకుందాము సో ఫస్ట్ అయితే మనం కడాయిలో చేసుకోవడం కోసం అని కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో హీట్లో ఒకటి ఇది పెట్టేసుకుందాము స్టాండ్ లేదంటే మీరు ఈ ప్లేస్లో ప్లేట్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు దీని మీద మూత పెట్టుకొని ప్రీ హీట్ అయితే చేసుకుందాము ఒక 5 మినిట్స్ అండ్ అవెన్ కూడా చూద్దాం పదండి సో మనకి ప్యాన్ అయితే ప్రీ హీట్ అయిపోయింది తీసేసుకొని ఈ ప్లేట్ని ఇందులో పెట్టేద్దాము దీన్ని క్లోజ్ చేసేసి 15 to 18 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం అండ్ ఆల్సో అవెన్ కూడా చూద్దాము నాకైతే కడాయిలోవి కరెక్ట్గా 15 మినిట్స్కి బేక్ అయిపోయాయి చూసారు కదా అడుగున ఒక మంచి కలర్ వచ్చేసింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బయటకు తీసేసుకున్నాము సో 1 అవర్ తర్వాత చూడండి జస్ట్ ఇలా వచ్చేస్తాయి మనం ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఇవి కూడా ఈజీగా వచ్చేస్తాయి సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం సో చూసారు కదా మన కుకీస్ అయితే రెడీ అయిపోయాయి మనకి వేడి మీద మెత్తగానే ఉంటాయి బట్ అడుగున చూస్తే మాత్రం కలర్ వస్తుంది చూసారు కదా పైన కలర్ రాదు అడుగున కలర్ వస్తుంది సో ఇవి చూసారా సౌండ్ యూ కెన్ లిజన్ ద సౌండ్ సో ఇలా ఉంటాయి మనకి గట్టిగా కూడా ఉండవు మంచిగా దుగ్గులాగా అయిపోతాయి చాలా బాగుంటాయి చూసారా నవ్వుతుంటే కూడా మంచి సౌండ్ వస్తుంది సో ఏదో చాలా బాగా వచ్చాయండి ఆయిల్ అయినా సరే చాలా బాగా వచ్చాయి సో డెఫినెట్గా మీ పిల్లలకి చేసి పెట్టండి ఎందుకంటే ఇవి గోధుమ పిండి కాబట్టి హెల్తీగా వస్తాయి సో డెఫినెట్గా చేసి పెట్టేసేయండి అండ్ ఆల్సో నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేసేయండి